నాకైతే పెళ్లి చేసుకోవడం అయితే ఇష్టం లేదు మేడం. ఏంటమ్మా ఎంగేజ్మెంట్ అయ్యాక ఇష్టం, ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని ఉంటే బాగుండేది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి ఇష్టం లేదంటే ఏంటి? అంటే తిను మాట్లాడేటప్పుడు నాకు తనే గుర్తొచ్చేవాడు. నేను అతన్ని చూసిన తర్వాత ఫస్ట్ అయితే షాక్ అయ్యాను. తనకి బై బర్త్ పోలియో ఉందంట. నోయల్ అంటే ఇష్టం ఉంది, ఇలా మా గురించి చెప్పి పెళ్లి బ్రేక్ చేసుకున్నాను సార్. పాటు దూరం పెట్టారు, వీడియో కాల్ కూడా మాట్లాడుకోలేదు, ఎదురు బదురు ఉన్నా కూడా ఇంకో విధంగా ప్రవర్తించలేదు, వచ్చి ప్రపోజ్ చేసినా కూడా నాకు అభిప్రాయం లేదు అని అన్నావు. నడిచి ఇప్పుడు ఎక్కడైతే పప్పులో కాలేయకూడదు అక్కడ వచ్చి పప్పులో కాలేసు. ఇప్పుడు సైడ్ నోయల్ లేడు, ఇక్కడ సాయికృష్ణ కూడా లేడు. నా జీవితాలు అంటే కనుక అదేదో చిన్నప్పుడు అనుకుంటాం చూడమ్మా, ఇంకి పింకి పాంకి, ఫాదర్ అయితే డాంకీ, అది కాదు. నోయల్కి నువ్వంటే ఇష్టం, ప్రాణం, ఇంకా అన్ని పదాలు వాడేదంతా ఒకప్పుడు కదా. నువ్వు ఏంటంటే ఇప్పటికీ కూడా నోయలు వచ్చేటటువంటి బస్సు గురించి వెయిట్ చేస్తూనే ఉంటాడు ఆ బస్ స్టాండ్లో అన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నావు. పాత జ్ఞాపకాలు, పాత ప్రేమికుడు సంబంధించినటువంటి ఫీలింగ్స్ రావాలంటే ఇంకొక ఎంగేజ్మెంట్ చేసుకుని రేపు పొద్దున్న పెళ్లి కార్డులు ఫిక్స్ చేసుకుని అక్కడ వరకు కూర్చుంటే అమ్మాయి ఫీలింగ్స్ వస్తాయి, ఉంగరాలు వెనక్కి తీసుకుంటారు, వెళ్తాయి. ఏమమ్మాయి సడన్ గా ఫీలింగ్స్ వస్తాయని నాకేం తెలుస్తుంది? అంటే మనం మాట్లాడుకుంటున్నాం క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాం, బట్ మీ మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు అని చెప్పంగానే నాకు చాలా బాధ వేసింది సార్. ఏంటి నోయల్ ఇలా చేస్తున్నావు? లేదు మైథిలి, ఇప్పుడైతే నాకు ప్రెజెంట్ మ్యారేజ్ ఫిక్స్ అయింది, 1 వీక్ లో మ్యారేజ్ అవుతుంది. కాదు మేడం, నోయల్ కి నేను అంటే చాలా ఇష్టం, నేను ఒప్పిస్తా మేడం మాట్లాడి, ఎంగేజ్మెంట్ అన్ని బ్రేక్ చేపించుకుంటా. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది, ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది. అది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ సమస్యని ఎవరికి చెప్పుకోవాలో తెలియక, లోపల దాచుకోలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించే వాళ్ళు ఎందరో. ఈ సమస్యల సుడిగుండం నుంచి బయటపడి మీ జీవితాన్ని అందంగా మార్చుకోవడానికి సుమన్ టీవీ వేదికగా అందమైన జీవితం మీ ముందుకొస్తోంది. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయగారు. ఈరోజు మైథిలి అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. మైథిలి తన పర్సనల్ ఇష్యూ గురించి, అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, పెళ్ళి సెటిల్ అయింది, పెళ్ళి చేసుకోవాలా ఆగిపోవాలా అనే మీమాంసలో ఉంది. అందుకని మన దాకా వచ్చింది, ఒకసారి కాల్ మాట్లాడేస్తాను. తప్పకుండా జయగారు. పెళ్లి సెట్ అయిన తర్వాత డైలమా, డైలమాలోకి వచ్చింది. సో మైథిలికి కాల్ చేస్తాను. హలో. హలో, ఎవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్ నా మెయిల్ చూసి నాకు కాల్ చేసినందుకు, చాలా చాలా థ్యాంక్స్ మేడం. రైట్ అండి. అయితే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. నమస్తే అమ్మా. మీ సమస్య ఏంటి ఒకసారి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. నమస్తే సార్. నమస్తే తల్లి, చెప్తున్నాను. నా పేరు మైథిలి సార్. మాది విజయవాడ. నాకు 27 ఇయర్స్. నాకు పెళ్లి ఫిక్స్ అయింది సార్, ఎంగేజ్మెంట్ కూడా అయింది, నెక్స్ట్ మంత్ నా పెళ్లి. నాకైతే పెళ్లి చేసుకోవడం అయితే ఇష్టం లేదు మేడం. ఏంటమ్మా ఎంగేజ్మెంట్ అయ్యాక ఇష్టం, ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని ఉంటే బాగుండేది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి ఇష్టం లేదంటే ఏంటి? అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకేం అర్థమైందంటే నాకు వేరే అబ్బాయి అంటే ఇష్టం అని నాకు తెలిసింది సార్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అర్థమైంది, బాగుంది. నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటాను సార్. ఇన్స్టాగ్రామ్ లోనే నాకు ఒక అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు. తన పేరు నోయల్. నోయల్ మొదట్లో మేము నార్మల్ గా ఫ్రెండ్స్ లానే మాట్లాడుకునే వాళ్ళము.
తర్వాత కొద్ది రోజులకి కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం మేడం. ఇదంతా ఎంగేజ్మెంట్ ముందేనమ్మా ఇవన్నీ పరిచయాలు? ఇదంతా ఎంగేజ్మెంట్ ముందే జరిగింది. మా మదర్ స్టిచ్చింగ్ చేస్తుంటారు. మా మదర్ హెల్ప్ తో బొటిక్ పెట్టమని నాకు ఐడియా కూడా ఇచ్చారు. సో నాకు అతను ఇంకా మంచి ఫ్రెండ్ అయ్యాడు. నా బొటిక్ కూడా చాలా సక్సెస్ అయింది. ఓపెన్ చేశాను, సక్సెస్ కూడా అయింది. ఆన్లైన్ లో కూడా నేను అది బాగా సక్సెస్ అయింది. ఆన్లైన్ ఇన్స్టాగ్రామే. సో మాది విజయవాడ, తను ఉండేది హైదరాబాద్. సో మేము ఎప్పుడు కలవలేదు. సో నేను బొటిక్ సక్సెస్ అయిన తర్వాత ఒకసారి అంత హెల్ప్ చేసింది నోయలే కదా, ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్దామని అనుకున్నాను మ్యామ్. నేను హైదరాబాద్ వచ్చి కలుస్తానని చెప్పాను. అంత కనెక్ట్ అవటానికి ఇంకేంటి నోయల్ చేసిందంటే, అంతవరకేనా బొటిక్ పెట్టు అనగానే మీకు? అంటే మేము డైలీ మాట్లాడుకునే వాళ్ళం, మెల్లమెల్లగా మేము కనెక్ట్ అయిపోయాం సార్. బట్ ఓవర్ ద ఫోన్ మీరిద్దరు ఏమి ప్రపోజ్ చేసుకోవటం గానీ లేదంటే ఇంకోటి గానీ ఏం లేదు? ఏం అవ్వలేదు. ఇంతకాలం అయింది కదా, ఎంత కాలం తర్వాత అంటే మాట్లాడటం మొదలు పెట్టిన ఎంత కాలం తర్వాత మీరిద్దరు కలవాలనుకున్నారమ్మా? అనుకోద్దు, తప్పుగా అనుకోద్దు. మీరిద్దరు అసలు ఫేస్ టు ఫేస్ కలవలేదు, కానీ వీడియో కాల్ లో మాట్లాడుకున్నారా? లేదు సార్, మాట్లాడుకోలేదు. చాట్ ఫోన్ కాల్స్ అంతే సార్? ఓకే ఓకే, సో నైస్. నేను హైదరాబాద్ వెళ్ళాను సార్ కలవడానికి. ఫస్ట్ అయితే తను కలవడానికి ఒప్పుకోలేదు, బట్ నేను కన్విన్స్ చేశాను అప్పుడు కలుస్తా అన్నాడు. సో తను వర్క్ చేసే ఆఫీస్ కి నేను వెళ్ళాను సార్. నేను అతన్ని చూసిన తర్వాత ఫస్ట్ అయితే షాక్ అయ్యాను. తనకి బై బర్త్ పోలియో ఉందంట. అయ్యో. సో నేను ఇంతకాలం 1 ఇయర్ గా మాట్లాడినప్పుడు తను ఒక్కసారి కూడా ఈ విషయం నాకు చెప్పలేదు. నాకు ఇది చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఎక్కడ కూడా మీ ఇద్దరి మాటల్లో ఈ పోలియో అన్న విషయం రాలేదండి? ఒక్కసారి కూడా రాలేదు మ్యామ్. 1 ఇయర్ గా మాట్లాడుకుంటున్నాం కదా, పర్సనల్ విషయాలు చాలా షేర్ చేసుకున్నాము. దీని గురించి ఎందుకు చెప్పలేదంటే, తను ఎవరికైనా ఈ విషయం చెప్తే వాళ్ళు ఫస్ట్ నా మీద సానుభూతి చూపిస్తారు. నాకు ఆ సానుభూతి చూపించడం అనేది నాకు అసలు నచ్చదు, అందుకని నేను చెప్పలేదు అని చెప్పాడు. అయ్యో పాపం అనే పదం అతనికి నచ్చదు. మనం పెళ్లి దాకా వెళ్దాము అనే డిస్కషన్ వచ్చిందా ఈ 1 ఇయర్ లో? మాకు డిస్కషన్ అయితే ఎప్పుడు రాలేదు మ్యామ్. ఎందుకంత డిసప్పాయింట్ అయ్యావు? అంటే ఇది ఇంపార్టెంట్ థింగ్ అని నాకు అనిపించింది సార్. నిన్ను జీవిత భాగస్వామ్యం చేసుకోవాలనే ఆలోచన, రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి అనేటటువంటి అభిప్రాయం అతనికి ఎప్పుడు లేదు. నాకైతే ఎప్పుడు చెప్పలేదు. తర్వాత మేమిద్దరం ఆ రోజు మాట్లాడుకొని నేను ఈవినింగ్ మళ్ళీ విజయవాడకి తిరిగి వచ్చేసాను. నేను తిరిగి వచ్చే టైంలో తను చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి అంతా నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పాడు. నేను ఇంటికి వచ్చేసరికి తను కాల్ చేసి, నేను చాలా మందికి నా విషయం తెలిసిన తర్వాత అందరూ నా మీద సానుభూతి చూపించారే తప్ప నీలాగా ఎవరు అర్థం చేసుకోలేదు. సో నేను నీతో పాటు లైఫ్ లో ముందుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్పి నాకు మ్యారేజ్ ప్రపోజల్ చెప్పాడు సార్. నీకు వేరేగా అర్థమైంది ఆ సీన్ అనేది అతనికి అర్థం కాలేదు. నువ్వేమనుకున్నావు ఇంటికి వస్తూ దారి పడవనే? పెడితే నాకు అంతకు ముందు వరకు ఫ్రెండ్స్ అనే ఫీలింగే ఉండే సార్. అప్పుడు ఓకే నేనే తప్పుగా అనుకున్నానేమో, నీ రియాక్షన్ చూసి నీకు కూడా ఇష్టమేనేమో అని అనుకున్నాను నేను అని చెప్పి నార్మల్ గానే బిహేవ్ చేశాడు మ్యామ్. తర్వాత మీ అంటే మీ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అయిందండి రెగ్యులర్ గా ఫోన్ లో? ఇదివరకు ఎలా మాట్లాడుకునేవారు? ఇది వరకు మేము లైక్ ఎవ్రీ మినిట్ టు మినిట్ అప్డేట్ ఉండేది ఇద్దరిది. బట్ తర్వాత కొంచెం మెల్లమెల్లగా మా కాన్వర్సేషన్స్ తగ్గింది. తర్వాత ఏమైందమ్మా, ఏంటి నెక్స్ట్ స్టెప్, ఏంటి ప్రోగ్రెషన్? తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత నా కాల్స్ లిఫ్ట్ చేయడం గానీ మెసేజెస్ కి రిప్లైస్ కానీ ఇవేమీ లేవు సార్. అతను అవాయిడ్ చేసేసాడు, తను పూర్తిగా స్టాప్ చేశాడు, డైల్యూట్ స్టాప్ చేసేసాడు. అంటే అతనికి మొదటి నుంచి ఈ అభిప్రాయంతోనే నిన్ను ఇలా మెంటర్ కింద ఉండటము, నిన్ను గైడెన్స్ ఇవ్వటం అనేది అనుకోవచ్చమ్మా? మొదటి నుంచి ఉందంటావా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నాకు అలానే అనిపిస్తుంది. కొన్ని రోజులు బాధపడ్డాను, తర్వాత ఇంకా సరే తనకి మాట్లాడడం ఇష్టం లేదు కదా, అందుకని నేను డిస్టర్బ్ చేద్దాను అనుకుని ఇంకా నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. రైట్, ఇప్పుడు నెక్స్ట్ సమస్య ఏంటి మా మన దాకా ఇప్పుడు అందమైన జీవితం కార్యక్రమం దాకా మీరు మెయిల్ చేశారు, అసలు సమస్య ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? మ్యామ్ ఇప్పుడు నాకు రీసెంట్ గా పెళ్లి ఫిక్స్ అయింది మ్యామ్. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత తను అబ్బాయితో మా ఉబ్బితో మాట్లాడుతుంటే నాకు నోయలే గుర్తొస్తున్నాడు మ్యామ్. అంటే తిన్నాను ఎప్పుడైనా పొగిడితే అరే నోయలు ఉంటే కూడా ఇలానే చెప్పేవాడు కదా,
ఇలా మొత్తం తనే గుర్తొస్తున్నాడు, తను ఆలోచనలే గుర్తొస్తున్నాయి. తినితో మాట్లాడేటప్పుడు కూడా నా మైండ్ లో నోయలే తిరుగుతున్నాడు. అంటే అన్నప్పుడు ఎంగేజ్మెంట్ కు ముందు నోయల్ ఎప్పుడైతే కనుక నిన్ను దూరం పెట్టి కమ్యూనికేషన్ కట్ డౌన్ చేశాడో అప్పుడు కూడా నోయల్ని మిస్ అయ్యేదానువా నువ్వు? లేదంటే ఈ అబ్బాయి వచ్చిన తర్వాతే మళ్ళీ నోయల్ జ్ఞాపకం వచ్చాడా? అలా అయితే కనుక ఎందుకమ్మా? వై అంటే తిని ఏదైతే లవ్ చూపిస్తున్నాడో నోయల్ కూడా నాకు అలానే చూపించేవాడు కదా తను అని అనిపిస్తుంది. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నేను ఎప్పుడు అనుకోలేదు కానీ నాకు నిజంగానే నోయల్ మీద ఫీలింగ్స్ ఉన్నాయని నాకు అర్థమైంది సార్. అప్పుడు ఎటొచ్చి ఏంటంటే నోయల్ చూపినటువంటి ఆ ప్రేమను కానీ లేదంటే ఆ అభిమానాన్ని కానీ మళ్ళీ నీ జీవితంలో ఎంటర్ అయినటువంటి ఈ అబ్బాయి ద్వారా కనిపించడం ద్వారా, ఎంగేజ్మెంట్ అయినటువంటి అబ్బాయి ద్వారా, అరే నోయలే నా జీవితానికి సంబంధించినటువంటి మొదట వచ్చినటువంటి వ్యక్తి, ఆ అబ్బాయి కంటిన్యూ అయ్యి ఉంటే అప్పుడు నేను నో చెప్పకుండా ఉండుంటే బాగుండేది అనేది అనే విధంగా నువ్వు ఫీల్ అయ్యావు, అంతేనా? అవును సార్. రైట్, ఓకే. మరి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదమ్మా. నాకు ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయి పేరు సాయి కృష్ణ సార్. కృష్ణకి చెప్పాను ఇంకా నేను ఈ పెళ్లి చేసుకోలేను, నాకు నోయల్ అంటే ఇష్టం ఉంది, ఇలా మా గురించి చెప్పి మొత్తం జరిగిందంతా చెప్పి పెళ్లి బ్రేక్ చేసుకున్నాను సార్. కృష్ణకి అయితే నేను మొత్తం చెప్పేశాను మ్యామ్. అతను చాలా గొడవ కూడా చేశాడు. నేను ఎంగేజ్మెంట్ ముందు ఇలా చెప్పకుండా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఎందుకు ఇలా చెప్తున్నావు, నా లైఫ్ ఇప్పుడు స్పాయిల్ అవుతుంది కదా, నేను నీతో ఊహించుకున్నాను కదా, ఇంత ఊహించుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు బ్రేక్ చేస్తున్నావు అని చాలా బాధపడ్డాడు తను కూడా. ఇప్పటి వరకు నువ్వు చెప్పినటువంటి ప్రతి మాట ఆనిముత్యంలా నాకు అనిపించింది. అబ్బా ఎంత చక్కటి అమ్మాయి, పొగిడినటువంటి అబ్బాయి, సంవత్సరం పాటు దూరం పెట్టారు, వీడియో కాల్ కూడా మాట్లాడుకోలేదు, ఎదురుబొదురు ఉన్నా కూడా ఇంకో విధంగా ప్రవర్తించలేదు, వచ్చి ప్రపోజ్ చేసినా కూడా నాకు అభిప్రాయం లేదు అని అన్నావు, నడిచి ఇప్పుడు ఎక్కడైతే పప్పులో కాలేయకూడదు అక్కడ వచ్చి పప్పులో కాలేసావు, అంతే కదమ్మా? ఇప్పుడు ఏదన్నా ఒక ఆలోచన, ఒక అభిప్రాయం అన్నది ఉండాలి, ఒక పేషెన్స్ ఉండాలి. ఎంగేజ్మెంట్ అంటే పెద్దలు నిర్ణయించినటువంటి 50% పెళ్ళి అయిపోయినట్టే. నువ్వేదో రెండు బిస్కెట్ ప్యాకెట్ లాగా ఈ బిస్కెట్ ప్యాకెట్ కంటే ఈ ప్యాకెట్ బాగుందని చెప్పి ఈ ప్యాకెట్ పడేసినట్టుంది ఇక్కడ అంతా కదా. అసలు నీకు అంత ధైర్యం ఎలా వచ్చిందమ్మా? ఇంట్లో పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారమ్మా? వాళ్ళకి ఏం చెప్పావు? కాదమ్మా, ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకుందామని ఇతనికే చెప్పావా? సాయి వరకే చెప్పావా? బ్రేకప్ చేసుకుందా చేసుకోవాలి అనుకుంటున్నానని సాయికి చెప్పింది. తనకి చెప్పాను, ఇంకా ఇంట్లో చెప్పలేదు మ్యామ్. అంటే తను చెప్పాడో లేదో తెలియదు. కృష్ణ ఇస్ రెడీ టు వెయిట్ అమ్మా? సాయి కృష్ణ ఇస్ రెడీ టు వెయిట్? లేదంటే అతని మనసు ఇంక పూర్తిగా చెల్లిపోయింది, ఫుల్ గా బ్రేక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాడు. ఓ, అబ్బాయి విత్డ్రా అయిపోయాడు. ఇంకా పెద్దలకు చెప్పేది ఏముంది, ఇంకెవరికేముంది? కేవలం నోయల్ ఇస్ ఎ బెటర్ పర్సన్ ఫర్ మీ, ఫర్ మై లైఫ్ పార్ట్నర్ అనేది అబ్బాయి క్లియర్ కట్ వ్యక్తపరిచేవా? లేదంటే మీ ఇద్దరి మధ్యన ఒక గాఢమైన ప్రేమ అయినా నడిచినట్టు చెప్పావా సాయి కృష్ణ? లేదు సార్, నేను మొత్తం జరిగిందంటూ చెప్పాను. ఎంత అంటే అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తీసేసుకుంటున్నారు డెసిషన్స్ మైతలి. ఫూలిష్ అనే పదం కూడా చిన్నదేనేమో. ఫూలిష్ అనే పదం అంటే చిన్నదైపోతుంది. సరే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఏంటి, నేను నోయల్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను మ్యామ్. నేను చాలా మెసేజెస్ పెట్టాను, కాల్స్ కూడా చేశాను, కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. నేను హైదరాబాద్ కూడా వెళ్ళి తన ఆఫీస్ కూడా వెళ్ళాను. ఆఫీస్ కూడా లేదని అంటే మానేశాడని చెప్పాడు ఆఫీస్ నుంచి. నాకు ఇప్పుడు ఇటు సైడ్ నోయల్ లేడు, ఇక్కడ తిన సాయి కృష్ణ కూడా లేడు, నాకు ఏం చేయాలి అని ఇప్పుడైతే అర్థం కావట్లేదు. అంటే అర్థం కాదు, అర్థం అవ్వదు, అర్థం అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందమైన జీవితంకి వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చినా జీవితాలు అంటే కనుక అదేదో చిన్నప్పుడు అనుకుంటాం చూడమ్మా, ఇంకి పింకి పాంకి, ఫాదర్ ఎస్ ఎ డాంకీ, అది కాదు. ఇప్పుడు ఇదేమన్నా చూస్ చేసుకునేటటువంటి వ్యవహారం కాదు ఇది. జీవితానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందులో కొన్ని కఠినంగా అనిపించినా కూడా యూ డోంట్ హ్యావ్ ఏ చాయిస్. కోరికలు బట్టి అన్ని కొట్టుకుపోలేము, నువ్వు చూస్ చేసుకున్నావు. ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే నోయల్ని ఎదుర్కొంటా నిలబడినప్పుడు అవిటితనం కనిపించింది. ఎందుకంటే నాకైతే బలంగా నువ్వు ఎంత నో అన్నా కూడా నోయల్ మీద నీకు కూడా ఒక అభిప్రాయం ఉంది. సాయికృష్ణ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏదైతే ఒక ఆడపిల్ల ఇంత పవిత్రమైనటువంటి ప్రయాణం జరిగిన తర్వాత ఏదైతే ఒక ఆడపిల్ల చేయకూడదో మళ్ళీ అక్కడ తప్పటడిగేసావు నువ్వు. తప్పటడిగంటే కనుక నోయల్ గురించి చెప్పడం, బాబు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంటే, ఏదైనా కూడా నాకు నోయలే కావాలి అంటే కనుక అసలు ఎంగేజ్మెంట్ ముందే మీరు ఇద్దరు మాట్లాడుకోవాల్సింది. నువ్వు ఈ అబ్బాయి ఈ రోజుల్లో ఎన్ని జరగట్లేదు, ఏమో మన మనసులు కలిసినాయో, మన అభిప్రాయాలు కలిసినాయో, మన ఆలోచనలు కలిసినాయో, మన వ్యక్తిత్వాలు కలిసినాయో అని చెప్పి సాయికృష్ణతో అంటారా? సాయికృష్ణతో ప్రీ ఎంగేజ్మెంట్ మీరు మాట్లాడుకోవాల్సింది.
అలా మాట్లాడుకోలేదు. ఉంగరాలు తొడిగేసుకున్నారు, ఎంగేజ్మెంట్ ఘనంగా చేసేసుకున్నారు, పెళ్లి కార్డులు ప్రింట్ చేసేసుకున్నారు, పెళ్లి వరకు వచ్చేసారు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చవు, నాకు నోయలు గుర్తొస్తున్నాడంటే సరే, ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పండి. ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు మ్యామ్. అంటే ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా కూడా అర్థం కావట్లేదు. డెసిషన్ అనేది ఇంకొక మాట, ఇంకొకే మాట అంటాము మనం నోయల్తో మాట్లాడటానికి అందుబాటులో ఉంటే నోయల్తో మాట్లాడదాము. ఒకే ఒక నేను అంటాను, సాయికృష్ణలో ఓకే, సాయికృష్ణ చూస్తుంటే నోయలు గుర్తొస్తున్నాడు అనే మాట వరకు అర్థమైంది. సాయికృష్ణలో చూడకూడదు ఏంటి? ఇప్పుడు ఆ అబ్బాయి ఒకే ప్రశ్న అడుగుతాడు, ఆ అబ్బాయి కాదు కుటుంబ సభ్యులు అడుగుతారు, చుట్టుముడతారు అందరూ. సాయికృష్ణ కూడా మంచి అబ్బాయి, పిచ్చి తారస్థాయి కాదు, మా రెండు పడవల మీద కాలేస్తున్నావు నువ్వు. ఇందులో పాత్రధారులు ఎవరు? సాయికృష్ణ, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జయా గారు అండ్ మైథిలి, నలుగురే ఉన్నారు. అసలైనటువంటి పాత్రధారులు రాలే. వీళ్ళు తల్లి, వీళ్ళు తల్లిదండ్రులు వింటే కనుక ఇందు గురించేనా నిన్ను పెంచామని చెప్పి ఆ తల్లి ఎంత బాధపడుతుంది, ఇందు గురించే ఖర్చు పెట్టి బుటేకి పెట్టామని చెప్పి. మా దాకా రావటానికి నోయల్తో మాట్లాడమనా, సాయి కృష్ణతో మాట్లాడమనా, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? నేనైతే నోయల్తోనే మాట్లాడమని చెప్పడానికి వచ్చాను. నోయల్తో మాట్లాడి నోయల్ యొక్క అభిప్రాయం. నోయల్ కి నేనంటే చాలా ఇష్టం. నేను కూడా, నాకు కూడా తనంటే ఇష్టం అని తెలిసిన తర్వాత పక్క నన్ను అయితే యాక్సెప్ట్ చేస్తాడు. నోయల్ కి నువ్వంటే ఇష్టం, ప్రాణం, ఇంకా అన్ని అన్ని పదాలు వాడేదంతా ఒకప్పుడు కదా. నువ్వు ఏంటంటే ఇప్పటికీ కూడా నోయలు వచ్చేటటువంటి బస్సు గురించి వెయిట్ చేస్తూనే ఉంటాడు ఆ బస్టాండ్లో అన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నావు. వన్స్ అపాన్ ఎ టైం కథను తీసుకొచ్చి ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ చూపెట్టద్దమ్మా. నోయలు ఈ టైంలో ఏం కలగంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా నువ్వే తీసేసుకుంటావు. అన్ని నువ్వే, అంటే అమ్మా అంత చాలా ఇష్టం అంటే కనుక విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడే పక్కనున్న గుడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సింది అయిపోయి ఉండేది. ఇతనికి ఉంగరాలు తొడిగేసి ఇతని పిచ్చవాడిని చేసేసి ఇప్పుడేంటమ్మా? నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ఊహాజనకమైనటువంటి బుడగలో బతుకుతున్నావు అంతే. ఆ ఊహ అనేటటువంటిది ఇప్పుడు దానికి ఇప్పుడు చిన్న కన్నం పడబోతుంది, రెడీగా ఉన్నావని మేడం అడుగుతున్నారు. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తనకి నాకు తన మీద ఫీలింగ్స్ లేవు సార్, అందుకని నేను అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఒక రెండు నెలల తర్వాత, ఒక మూడు నెలల తర్వాత కరెక్ట్ గా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫీలింగ్స్ పుట్టడం ఏంటమ్మా? నాకు ఎంగేజ్మెంట్ ఆగాల్సింది, అసలు పెళ్లి దాకా వెళ్లకుండా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. అంటే నీకు వేరే మగాడిని చూస్తేనే నోయల్ కి సంబంధించిన ఫీలింగ్స్ వస్తాయి. వీడు బాధితుడు ఇప్పుడు, సాయికృష్ణ పెద్ద పిచ్చోడు ఇప్పుడు. ఏంటంటే కనుక ఒక అమ్మాయికి పాత జ్ఞాపకాలు, పాత ప్రేమికుడికి సంబంధించినటువంటి ఫీలింగ్స్ రావాలంటే ఇంకొక ఎంగేజ్మెంట్ చేసుకుని రేపొద్దున పెళ్లి కార్డులు ఫిక్స్ చేసుకుని అక్కడ వరకు కూర్చుంటే ఆ అమ్మాయి ఫీలింగ్స్ వస్తాయి, ఉంగరాలు వెనక్కి తీసుకుంటారు, వెళ్తాయి. ఏమమ్మాయి సడన్ గా అదే వాడు, వాడు కర్మ, సాయికృష్ణ కర్మ. నీకు ఆడి మొహం చూడగానే నోయల్ ఫీలింగ్స్ రావడం. నెంబర్ నాకు షేర్ చేయి, నేను ఒకసారి కాల్ చేస్తా. ఇప్పుడు సాయికృష్ణ నేను ఒక మాట చెప్తున్నాను మేడం, నేను తప్పుగా అనుకోకండి. సాయికృష్ణకి ఏ ఫీలింగ్ ఉంటుందో నోయల్కి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది మేడం. ఆడేమో అమరప్రేమికుడు కాదు, గెడ్డలు మీసాలు పెంచుకుని ఈ అమ్మాయి గురించి వెయిట్ చేయడానికి. వాడి జీవితం వాడు చూసుకుని ఉంటాడు. ఇప్పుడు కూడా మన సాంప్రదాయంలో ఇటువంటి ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా చెప్పవలసింది ఏంటంటే, ఎంగేజ్మెంట్, పెళ్లి అనేటటువంటిది రెండు కూడా ఒక పవిత్రమైనటువంటి అంశండి. నువ్వు 100 మందిని ప్రేమించు, 100 సంవత్సరాల పాటు ఒక అబ్బాయినే ప్రేమించు, కానీ ఎంగేజ్మెంట్ వరకు వచ్చేటప్పటికి ఇది రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి అంశంతో అక్కడతో మిగతా జ్ఞాపకాలన్నింటినీ కూడా హరించిపోవాలి. అయినా కానీ ఈ అమ్మాయి ఆల్రెడీ చెడగొట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చుంది కాబట్టి మనం ప్రోత్సహించకపోయినా కూడా మీ వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతోనే తీసుకున్నానండి. మైథిలి మీరు మాట్లాడకండి, ఒకసారి నోయల్తో నేను మాట్లాడతాను, వేరే కాల్ చేస్తాను. హలో, హలో, నమస్తే అండి. నోయల్ గారు చెప్పండి. మేడం ఎవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నానండి. నమస్తే, ఎలా ఉన్నారు నోయల్ గారు? బాగున్నాను మేడం. రైట్, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారండి. ఓకే మేడం. ఒక చిన్న ఇష్యూ మీద మీకు కాల్ చేయాల్సి వచ్చింది. విషయం ఏంటంటే, మైథిలి అనే ఒక అమ్మాయి మాకు మెయిల్ చేసిందండి. మైథిలి మీకు గుర్తొచ్చే ఉంటుంది, మీ పాత ఫ్రెండ్. తను మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం జరిగింది, మీ ప్రోత్సాహంతో తన బొటిక్ చాలా బాగా రన్ అవుతోందని, చాలా మంచి సక్సెస్ఫుల్గా ఉన్నానని కూడా చెప్పిందండి. అయితే తన ఫోన్ మీరు పిక్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, ఏదో ఒక చిన్న సమస్య ఉందని మా దాకా వచ్చింది. నోయల్ గారు నమస్తే, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి, నేను ఒక మానసిక వైద్య నిపుణ్ణి.
సైకాట్రిస్ట్. ఈ అందమైన జీవిత ప్రోగ్రామ్ అనేది ఒక 3 ఇయర్స్ బట్టి నడిపిస్తున్నాము. చాలా మంది ఫ్యామిలీస్కి హెల్ప్ చేసాము, చాలా మంది జీవితాలు కూడా నిలబెట్టామని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యిందంట. ఎంగేజ్మెంట్ అయ్యేటప్పటికి అక్కడ ఏవో తినికి మీ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయంట, మీరు కనిపించారంట, మీ పక్కనే ఉన్నట్టు అనిపించిందంట. మీరు పక్కన ఉన్నప్పుడు అనిపించినప్పుడు అతని ఎందుకు పక్కన పెట్టమని చెప్పి అతనికి డిలీట్ బటన్ నొక్కిందంట. ఇప్పుడు అతనేమో వచ్చి అతను ఆ అబ్బాయి అభిప్రాయం ఏంటి, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అనేది పక్కన పెడితే నాకు నోయలే ఉన్నాడు, నోయలే జీవితం, నోయలే ప్రాణం, నోయలు ఉంటాడు, ఇప్పటికీ వెయిట్ చేస్తాడు, నోయలు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు, కాబట్టి మీ ద్వారా అసలు నోయల పరిస్థితి ఏంటి, నాకేమైనా నోయల జీవితంలో స్థానం ఉందా అనేది కనుక్కోమంటానికి మీకు చేయించింది ఫోను. అసలు మీకు మైత్రికి మధ్యన జరిగిన ప్రయాణం ఏంటి, మీరు మైత్రి గురించి మొదటి నుంచి ఏమనుకుని అమ్మాయిని ప్రోత్సహించారు, తర్వాత అమ్మాయి నో చెప్పేటప్పటికి మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఫస్ట్ బ్రీఫ్గా మీ ఇష్యూ ఏంటన్నది చెప్పండి, తర్వాత అమ్మాయి గురించి మాట్లాడదు. నేను ఒక డిజిటల్ మార్కెటర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఆఫీస్లో సంతోషం. ఓకే అండి. అలా టీమ్ మీటింగ్ చేసుకుంటా, కమ్యూనికేషన్ చేసుకుంటా, అలా అలా మంచి సజెషన్ ఇచ్చుకుంటా, టీమ్ వర్కింగ్ చేసుకుంటా ఉంటాను సార్. నేను పుట్టుకతోనే డిజేబిలిటీగా పుట్టాను సార్. ఓకే ఓకే. బట్ సొసైటీలో అందరు చిన్నప్పటి నుంచి వీడేంటి ఎలా ఉన్నాడు, డిజేబిలిటీకి ఉన్నాడు, వీడికి రేపొద్దున మ్యారేజ్ అవుతుంది లేదా, అందరూ చిన్నప్పటి నుంచి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మైత్రి పరిచయం అయింది సార్. తనతో మాట్లాడుతున్నాం సేపు ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా అన్న భావన వచ్చేది. 1 ఇయర్ మధ్య బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ గా మాట్లాడుకుంటున్నాం. అలా మాట్లాడుకుని మాట్లాడుకుని ఇద్దరి మధ్య పర్సనల్స్ అన్ని షేర్ చేసుకుంటాం. తన పర్సనల్ నేను, నా పర్సనల్ తను షేర్ చేసుకుంటాం. ఇద్దరి మధ్య క్లోజ్నెస్ బాగా ఏర్పడింది సార్. అలా అనుకోకుండా ఒక రోజు తను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చింది సార్ నా కోసం. చెప్పే వచ్చిందిగా, చెప్పే వచ్చింది సార్. అలా వచ్చి నన్ను చూసింది సార్. నన్ను చూసి ఏంటి నీకు డిజేబిలిటీ ఉందని నాకు చెప్పలేదు ఏంటి అని క్వశ్చన్ చేసింది సార్. అప్పుడు నాకు ఇంకా నేనేమి సార్ కొంచెం మాదేసింది సార్. తిను కూడా ఏంటి అందరిలాగే నన్ను నా డిజేబిలిటీ చూపిస్తుంది వేలు పెట్టి అని నేను దీని నుంచి లేకపోయింది సార్. అంటే అవతల వ్యక్తి మీకు డిజేబిలిటీ వైపు వేలెత్తి చూపెట్టడం అనేది మీకు ఇబ్బందికరమా, లేదంటే జాలి చూపెట్టడం అనేది ఇబ్బందికరమా, మీకు ఈ రెండింటిలో ఏదండి మీ వ్యక్తిత్వంలో? నాకు జాలి చూపించడం అంటే నచ్చదు సార్ ఒకళ్ళు. కాదు మీరు అంటే ఒకటి, నేను ఒకటే పాయింట్ అడుగుతున్నాను, మీరు ముందు నుంచి ఎందుకు చెప్పలేదు అన్ని పర్సనల్స్ షేర్ చేసుకున్నా ఉన్నా, మీరు షేర్ చేసుకున్నారు అంటున్నారు కదా, ఈ ఇష్యూ ఒక సిగ్నిఫికెంట్ ఇష్యూ కదా. అంటే తను కూడా నన్ను లాగా యాక్సెప్ట్ చేయాలి. ఈ అమ్మాయి విజయవాడ నుంచి హైదరాబాద్ రాకముందే ఈ అమ్మాయి మీద మీకు మంచి ఫీలింగ్ ఉందా, అంటే ఈ అమ్మాయిని మీ లైఫ్ పార్ట్నర్ కింద చేసుకుని ఒక ప్రపోజ్ చేసి కలిసిన తర్వాత ఒకసారి ప్రపోజ్ చేయాలి అనే అభిప్రాయం ముందు నుంచే ఉందా? ముందు నుంచే ఉంది సార్. ఉంది. తను మాట్లాడే విధానం నాకు నచ్చింది సార్. నా ఇంట్లో మనిషి అన్నట్టు మాట్లాడుతుంది. మరి మీరు ఎప్పుడు ఫోన్ లో ప్రపోజ్ చేయలేదండి? లేదు మేడం. ఒక ఈ విధంగా ఒక డిసేబిలిటీతో ఉండే అబ్బాయితో ట్రావెల్ చేయాలనేది అందరు ఆడపిల్లలకి ఉండదు కదండి అభిప్రాయం. తన కన్విన్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ కన్విన్స్ అవ్వకపోవచ్చు కదా. కరెక్ట్ కళ్యాణ్ గారు. నాకు సడన్ గా భయం వేసింది సార్. వన్స్ నేను ఫీలింగ్ పెంచుకున్న అమ్మాయి నా డిసేబిలిటీని చూసి నన్ను కాదని చెప్తే అది ఎక్కడ నేను సార్ డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చుంటే ఏదో విధంగా కన్విన్స్ చేయొచ్చు అని మీరు అనుకున్నారు? అవును సార్. ఫైనల్ గా ఏ నోట్ తో వెళ్ళిందన్న అమ్మాయి, మంచిగానే మీరు డిపార్ట్ అయ్యారా విజయవాడ నుంచి, లేదంటే నెగిటివ్ గా సెపరేట్ అయ్యారా? లేదు సార్, మంచిగానే మొత్తం అంతా కామ్ గా డీసెంట్ గానే వెళ్ళిపోయాను. మరి తర్వాత కట్ చేస్తారంటే మీరు ఫోన్ కాల్స్ కన్వర్సేషన్స్ అన్ని? తనకి ఇలా సోషల్ మీడియాలో నేను చూసాను సార్, తన పోస్టులు చూసాను, తనకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ నేను ప్రపోజ్ చేశాను సార్ తనకి. Yes sir. ప్రపోజ్ చేస్తే మీ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత మీరు ప్రపోజ్ చేశారండి? అవును మేడం, అవును మేడం. రైట్. అంటే మనం మాట్లాడుకుంటున్నాం క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాం, బట్ మీ మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు అని చెప్పంగానే నాకు చాలా బాధేసింది సార్. అంటే అంతకుముందు ఫీలింగ్స్ ఉన్నట్టు అనిపించిందా మీకు? అది నా ఫీలింగ్ సార్. అది మీ ఫీలింగ్? తెలియదు. తనతో మాట్లాడినప్పుడల్లా తను చాలా మంచిగా మాట్లాడేది, నేను ఫీలింగ్స్ పెంచుకోవడం నాదే తప్పు సార్. ఎందుకని అడుగుంటారుగా బేసిక్? నేను ఓకే వంతే ఉంది, ఓడితే ఉంది, ఏముంది, మీరేమీ పెద్ద ప్రేమాయణాలు నడిపించలేదు, మీరేమీ ఫిజికల్గా కలుసుకోలేదు, ఇమోషనల్ బాండ్ కూడా ఏమీ పెద్ద లేదు. నో చెప్పడానికి ఒక కారణం అడుగుంటారు కదా, ఏమని చెప్పింది? కారణం అయితే ఓన్లీ ఫ్రెండ్ గానే నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. రైట్, ఓకే, అర్థమైపోయిందండి. నోయల్ గారు చెప్పండి. మేడం ఏం లేదండి, మీతో మాట్లాడేటప్పుడు మైథిలి కూడా లైన్లో ఉన్నారండి, ఎందుకంటే తను కాల్ చేస్తుంటే మీరు పిక్ చేయట్లేదు అని చెప్పబట్టి నేను కాల్ చేశాను. మరోలా భావించొద్దండి, ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొద్దాము అనే ఉద్దేశమే, ఇందులో వేరే ఎలాంటి ఆలోచన లేదు మాకు. ఒక్కసారి మీరు మైథిలితో మాట్లాడకూడదు
అంటే నీకు నీకు తప్పుగా అనిపించవచ్చు నోయల్ అంటే మేము బ్యాక్గ్రౌండ్లో అమ్మాయిని పెట్టి మీతో మాట్లాడు, కానీ మనకి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని మీ ఇద్దరు లైవ్లో పెట్టామనుకోండి, మీరు టక్మని ఫోన్ కట్ చేసేస్తారు, మేము మీకు చేసేటటువంటి దానికి ఒక ఫలితం కూడా లేదు. సో అట్లీస్ట్ ఇది ఎక్కడో చోట ఒక క్లోజర్ తీసుకోవాలి కదా. ఆ అమ్మాయి ఏంటంటే ఇంకా నోయల్ అనే వ్యక్తి ఇంకా నా పక్కనే ఉన్నాడు అనే భ్రమలో ఉంది ఆ అమ్మాయి. ఆ భ్రమను ఇప్పుడు మనం ఎంతవరకు ఉందా లేదా అనేది క్లారిటీ గురించి అమ్మాయిని బ్యాక్గ్రౌండ్లో పెట్టాము. ఒకసారి అమ్మాయి లైన్లోనే ఉంది, మాట్లాడండి. హాయ్ మైత్రి, ఎలా ఉన్నావు? నేను అస్సలు బాలేను నోయల్. అసలు ఫోన్ ఎత్తట్లేదు, నా కాల్స్ కి రిప్లై ఇవ్వట్లేదు. అసలు ఏమైపోయావు? నీ ఆఫీస్ కి వచ్చాను, నువ్వు ఆఫీస్ నుంచి రిజైన్ కూడా చేసావని చెప్పారు. నాకైతే పిచ్చెక్కుతుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నాను నీకోసం అని చెప్పి, నీకోసం వచ్చాను నేను. ఏంటి నోయల్ ఇలా చేస్తున్నావు? లేదు మైథిలి, ఇప్పుడైతే నాకు ప్రజెంట్ మ్యారేజ్ ఫిక్స్ అయింది, 1 వీక్ లో మ్యారేజ్ అవుతుంది. బట్ నువ్వు నేను ఫీలింగ్స్ పెంచుకున్న మాట వాస్తవం, బట్ నీతోనే నేను లైఫ్ లాంగ్ అలా కొనసాగుతానని అనుకున్నాను. బట్ నేనంటే నీకు ఇష్టం లేదన్నప్పుడు నేను మూవ్ ఆన్ అయిపోవాలి కదా. అదేంటి నువ్వు అలా మాట్లాడతావు? నీకు నేనంటే చాలా ఇష్టం కదా. ఇష్టం మైథిలి, టైంలో టైంలో నాకు చాలా నువ్వంటే చాలా ఇష్టం. బట్ నేనంటే నీకు ఇష్టం లేదన్నప్పుడు నేను ఎలా నేను ఫోర్స్ చేసి నాతో ఉండమని అడుగుతాను? నోయల్ గారు, ఏంటి మీకు ఎంగేజ్మెంట్ అయ్యిందా? అవును మేడం. పెళ్లి? మ్యారేజ్ అవ్వలేదు మేడం, 1 వీక్ లో అవుతుంది. ఓ ఓకే, ఇంకా ఇంకేం మాట్లాడతాం? ఓకే సరే, నిజమే చెప్తున్నారా నోయల్? మీరు అబద్ధం ఆడవలసిన అవసరం ఏం లేదు మేడం ఆ అబ్బాయికి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన ఏమీ అంత నడవలేదు. నీ ప్రపోజ్ చేశాడు, నో చెప్పింది, నీ దారి నీది, నా దారి నాది, అయిపోయింది. చూసి విత్డ్రా అయ్యాడు, చూసి విత్డ్రా అయ్యాడు. విత్డ్రా అవ్వకుండా ఏంటి నువ్వు ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటావు, నా లెక్క తేల్చుకుంటా అని మాట్లాడే మనస్తత్వం కాదు. అవును అవును, రైట్. మైథిలి వింటున్నావమ్మా? మైథిలి ఇప్పుడు కాదు మేడం, నోయల్ కి నేనంటే చాలా ఇష్టం, నేను ఒప్పిస్తా మేడం మాట్లాడి, ఎంగేజ్మెంట్ అన్ని బ్రేక్ చేపించుకుంటా. నీది బ్రేక్ చేసుకోవటం, ఎదటి వాళ్ళది బ్రేక్ చేయటం, అన్ని బ్రేక్ చేయటమేనమ్మా. సరే మాట్లాడు, ఒకసారి నోయల్ లైన్ లోనే ఉన్నారుగా, మాట్లాడు. చెప్పు నీకు ఉండగా. చూడమ్మా, నీ ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేస్తుందంట. ఏంటో మరి కాదా, నోయల్ మాట్లాడండి ఒకసారి, మాట్లాడండి. అమ్మాయి ఏదో మాట్లాడుతుంది నీ మీద. నువ్వు అంట ఒక భయంకరమైన ప్రేమ ఉందంట ఆ అమ్మాయి అంటే, 10 సంవత్సరాలన్నా వెయిట్ చేస్తావనే నమ్మకంతో అమ్మాయి ఉంది. ఎంగేజ్మెంట్లు పెళ్ళిళ్ళు కూడా చెడగొట్టుకుంటా ఉంటా అమ్మాయి గురించి. మరి ఏంటో అది క్లారిటీ ఇవ్వండి మీరే. మేమంటే నమ్మట్లేదు అమ్మాయి, నీ నోటి ద్వారా నువ్వే చెప్పాలి. ఒకప్పుడు మైదిలి నేను ఇష్టపడ్డ మాట నిజమే సార్, బట్ ఇప్పుడు నేను కూడా నా లైఫ్ నేను చూసుకోవాలి కదా, నాకంటే ఒక ఫ్యామిలీ ఉంది. అదే బట్ నాకంటూ ఒక నేను చూసుకోను కదా నా లైఫ్. నువ్వు అందరిలాగా నా డిజేబిలిటీని నువ్వు చూపించు, నువ్వు అందరిలా కాదనుకున్నావు. బట్ నువ్వు నన్ను అందరిలా చూడగానే నేను భరించలేకపోయాను. ఆఫీస్ కి వెళ్తున్నాను, ఏదో వెళ్తున్నాను వస్తున్నాను అంతవరకే. బట్ నా మనసు నా దగ్గర లేదు. ఓకే, తను కూడా నన్ను ఎంతో క్లోజ్ గా ఉన్న అమ్మాయి కూడా నన్ను వదిలేసింది. ఇంకెవరితో? సొసైటీలో అందరిలాగే ఉంటుంది తను కూడా. మరి ఈ విషయం అప్పుడే నాకు చెప్పొచ్చు కదా, నాకు అప్పుడే చెప్పొచ్చు కదా. ఒకటి తల్లి, నీకు ఒకే ఒక క్వశ్చన్ తో ఈ రోజు ఆ అబ్బాయి చెప్పా పెట్టకుండా ఆ అబ్బాయికి ఫోన్ చేసి నిన్ను బ్యాక్గ్రౌండ్ లో కవర్ లో పెట్టి మరీ ఆ అబ్బాయితో మాట్లాడాం. కానీ ఆ అబ్బాయి చాలా ఒరిజినల్ గా క్లియర్ గా క్లారిటీ గా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయిలో ఏమి డొంక తిరుగుడు లేదు, దాపరికం లేదు. అక్కడ ఒక ఎంగేజ్మెంట్ చేసుకుని అది చెడగొట్టుకుని ప్రేమికురాలు గురించి వస్తాడేమో అనుకున్నావు, అది కూడా ఏమీ లేదు. నేను ఫిక్స్ అయిన అబ్బాయి సింపుల్, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయికి అది కష్టమైనప్పుడు ఆ అమ్మాయి గుడ్ బై చెప్పేసి ఆ అమ్మాయి దూరంగా ఉండి, ఇదమ్మ పద్ధతి అంటే. ఇప్పుడు నువ్వు ఏంటంటే ఇష్టం లేదు అని మేము అనట్లేదు. అప్పుడు ఇష్టపడ్డాడు, ఇప్పుడు ఇష్టపడ్డాడు. కానీ సాంప్రదాయం, పట్టింపు, కుటుంబం, వ్యవస్థ అనేటటువంటి అంశాలకి అతను గౌరవం ఇస్తున్నాడు, నువ్వు గౌరవం ఇవ్వట్లేదు. నువ్వు నీ చేజేట్లారా నీ జీవితాన్ని నువ్వు ఫుట్బాల్ కింద కొట్టుకున్నావు. నువ్వు ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఆ అబ్బాయిని వాదించి నా ఎంగేజ్మెంట్ నేను చెడగొట్టుకున్నాను, నీ ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టున్నాను అని చెప్పి ఈ భ్రమలు భ్రాంతులతో దయచేసి బతకద్దు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది సాయి కృష్ణది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎంగేజ్ చేసుకున్నా ఇంకొక అమ్మాయి ఉంటది కదా, ఏమి ఆలోచించట్లేదు మైథిలి? ఇక్కడ ఇష్టమే, ప్రేమ వచ్చినా ఇష్టమే, ప్రేమ లేకపోయినా ఇష్టమే, క్యాన్సిల్ చేసుకుంటావు, ఓకే చేస్తావు, అది కరెక్ట్ కాదమ్మా. ఇష్టం లేదని చెప్తున్నాడు కదా, నీ ఒపీనియన్ కదా. అతనేం చెప్తాడో విను,
అతని ఒపీనియన్ తీసుకో, నీది చెప్పకు. అతనేమంటాడు నోయల్, మీరు చెప్పండి. తనంటే నాకు ఇష్టం మేడం, బట్ ఒక వెల్విషర్ లాగా ఉంటాను, తన లైఫ్ లాంగ్ ఒక మంచి లాగా ఉంటాను. అలా కూడా ఉండక్కర్లేదు నోయల్. సి బేసికలీ ఇప్పుడు అలా కూడా ఉండటే కనుక నీ భార్య అక్కడ యాక్సెప్ట్ చేయకపోతే ఈ అమ్మాయిని చేసుకోపోయే భర్త కూడా ఇది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయికి నీకు రెండు బ్లాక్ అండ్ వైట్ లాగా డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. ఇష్టం అనేటటువంటిది డజంట్ మీన్ దట్ అన్ని చెడగొట్టుకుని అన్ని పాడు చేసుకుని అందరి జీవితాన్ని ముంచేసి వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటేనే ఇష్టం కాదు. నువ్వు అంటే ఇష్టం, ఇష్టం కాబట్టి నువ్వు చేసుకున్నటువంటి తప్ప అబ్బాయి చేయడానికి మెంటల్గా ప్రిపేర్డ్గా లేదు. అది మేము సమర్థించాం, అది మేము ప్రోత్సహించాం. నువ్వు చేసినటువంటిది ఒక పిచ్చి పని, ఒక తెలివి తక్కువ పని, అనాలోచితమైనటువంటి పని. వెనక ముందు చూడకుండా ఒక సలహా తీసుకోకుండా నీ ఇన్స్టింక్ట్స్ బట్టి ఆ నిమిషంలో నాకు నోయల్ గుర్తొస్తున్నాడు అని చెప్పి సాయికృష్ణ గుడ్ బై చెప్పడం అనేది నువ్వు చేసినటువంటి నీ జీవితంలో చేసినటువంటి అతి పెద్ద తప్పు. ఈరోజు ఆ అబ్బాయికి ఒక క్వశ్చన్ కావాలి, ఆ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్. నౌ కట్ దిస్, ఇంక వద్దు, ఇంకా ఫ్యూచర్గా ఆ అబ్బాయిని అనవసరంగా ఈ విధంగా ఇబ్బందుల్లోకి లాగొద్దు. నీ మంచితనం అనేటటువంటిది ఈరోజు పిచ్చితనం కింద మారుతుంది, నీ ప్రేమ అనేటటువంటిది ఒక వెర్రితనం కింద మారుతుంది. ఈరోజు దాన్ని మేము ప్రోత్సహించాం. ఆ అబ్బాయి అభిప్రాయం చెప్పేశాడు, ఇష్టమైంది, నో చెప్పావు, వెళ్ళిపోయావు, మళ్ళీ వెనక్కి వచ్చావు, ఈ లోపల అబ్బాయి లైఫ్ ఫిక్స్ అయింది, ఇంకంతే, ఇంకక్కడితో ఫుల్ స్టాప్ పెట్టు. రైట్. మీరు అతనికి నోయల్కి ఏం చెప్తారు కళ్యాణ్ గారు? నోయల్ ఇంకేం లేదు నాన్న, నీకు చెప్పేది నువ్వు వెల్విషర్గా ఉండక్కర్లేదు, ఇంకంతే. నువ్వు ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, నీ జీవిత భాగస్వామిని నువ్వు ఎంచుకున్నావు, మీరు హ్యాపీగా కంటిన్యూ అవ్వండి. ఇంక ఈ అమ్మాయి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ, మెసేజ్లు కానీ, సోషల్ మీడియాలో కాంటాక్ట్స్ కానీ ఇవి నువ్వు ప్రోత్సహించక్కర్లేదు, ఎంకరేజ్ చేయక్కర్లేదు. చాలా ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు ఈ తలనొప్పి వచ్చింది నీకు. ఆ అమ్మాయికి గుడ్ బై చెప్పేసండి, ఇది ఇంక ఇక్కడతో కట్ చేస్తున్నావు. ఆ అమ్మాయి స్టోరీ కాస్త మేము ఏం చేయాలన్నది మేము చూసుకుంటాం, అది మా బాధ్యత. మైథిలితో మాట్లాడండి మీరు ఒకసారి. మైథిలి అమ్మ, ఇంకా దయచేసి నోయల్ ని మమ్మల్ని బతిమాలుకోవటం కానీ నోయల్ జీవితంలో నువ్వు పదే పదే ఎంటర్ చేసుకుని ఇంకా జీవితాన్ని చిందరవిందర చేసుకోవద్దు. ఆల్రెడీ చిందరవిందర అయ్యింది నీ జీవితానికి. నీకు జీవితాన్ని ఇప్పుడు అందమైనటువంటి జీవితం, నీ జీవితాన్ని నిలబెట్టి మీ కుటుంబం యొక్క పరువు, ఈ పెళ్లి యొక్క బాధ్యత మేము తీసుకోవాలి అంటే కనుక ఇక్కడతో నోయల్ అనేటటువంటి వ్యక్తికి ఫుల్ స్టాప్ పెట్టు. సాయికృష్ణ జీవితంలో ఏమాత్రం ఒక కోసానైనా నువ్వు ఉంటే కనుక సాయికృష్ణతో మమ్మల్ని మాట్లాడమను. మేము సాయికృష్ణతో హ్యాపీగా మాట్లాడి నువ్వు చేసినటువంటి పిచ్చి పని ఏంటి అనేది ఆ అబ్బాయికి అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. అది కూడా వద్దు సార్ అని అంటే కనుక ఇక్కడతో కట్ చేసేసే, నీ కర్మ నీదే, మేమేమీ చేయలేము, అది ఆలోచించుకో. నోయలో 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 అని చెప్పి ఈ పాట ఇంకా ఇక్కడ ఆపేసి అయిపోయింది మా అతనికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అతను అటువైపు ఫిక్స్ అయిపోయాడు, అవతల కూడా ఇంకొక ఆడపిల్ల ఉంది. ఆలోచించడం, నువ్వు మాట్లాడే తీరు పద్ధతి ఎలా ఉందంటే ఎంతో కాలం బట్టి నీతో పాటు జర్నీ చేసి మధ్య నడి సముద్రం మధ్యలో నిన్ను వదిలేసి ఒక గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయినటువంటి విధంగా ఈ సీక్వెన్స్ అంతా పట్టుకెళ్తున్నాడు. కళ్యాణి గారు, ఏమి లేదు ఇక్కడ నోయల్ మాటల్లో, నోయల్లో ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ మెచ్యూరిటీ తనలో కనిపించట్లేదు. నేర్చుకో. ఈ రోజు ఏంటంటే నోయల్ ద్వారా నేను అన్ని నేర్చుకున్నాను, నోయల్ ప్రోత్సహించి నాకు బొట్టికి పెట్టి నా లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా నేను చెప్పాడు అంటున్నావు కదా, నోయల్ దగ్గర నుంచి, నోయల్ జీవితం నుంచి అతి పెద్ద పాఠం నేర్చుకోవాల్సింది ఇది. ఎస్, అంటే ఇష్టం ఒకటి, అది వర్కౌట్ అవ్వకపోతే విత్డ్రా అయ్యి మన లిమిటేషన్స్ అర్థం చేసుకుని పెద్దల్ని గౌరవిస్తూ మన జీవితం ముందుకు వెళ్ళాలి కదా. నోయల్ దగ్గర నుంచి మేము నేర్చుకున్న పాఠం నువ్వు కూడా నేర్చుకో. చిన్నవాడైనా ఎంత మెచ్యూర్డ్గా చెప్పాడో, చాలా బాగా మాట్లాడాడు. సోషల్ మీడియాలో ఎప్పుడైతే నీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూసాడో అబ్బాయి విత్డ్రా అయిపోయాడు. ఎంత అంటే 1 ఇయర్ పాటు అబ్బాయి నిన్ను లవ్ చేశాడు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావనే నమ్మకంతో ముందుకెళ్ళాడు, నిన్ను ప్రపోజ్ చేశాడు, నువ్వు గెట్ లాస్ట్ అన్నావు, విత్డ్రా అయిపోయాడు అంతే. హ్యాట్స్ ఆఫ్ నోయల్ కి, విత్డ్రా అయిపోయాడు. వింటున్నావమ్మా మైథిలి? వేలు మీద లెక్క పెట్ట చాలంటి మగా. వింటున్నాను, నాకు అర్థమైంది నేనేం తప్పు చేశాను. నాకు నేను ప్రేమ అనుకున్నాను గానీ ఇదంతా పిచ్చితనం అని నాకు అనిపిస్తుంది. బాగా మెచ్యూర్డ్ గా ఆలోచించానని అనుకున్నాను నేను ఇప్పటివరకు. నేను తీసుకున్న డెసిజన్స్ కూడా నేను కరెక్ట్ అని అనుకున్నాను, కానీ ఇదంతా ఎంత రాంగ్ గా నేను ఆలోచించాను. నా వల్ల ఇంత మంది సఫర్ అవుతున్నారని, ఇన్ని కాన్సిక్వెన్సెస్ కానీ ఏవి నేను ఆలోచించలేదు మ్యామ్. ఒకటి మైథిలి, అందమైన జీవితం మంత్రం చేయలేదు, మాయ చేయలేదు, ఏమి చేయలేదు. ఇక్కడ సింపుల్ లాజిక్, ప్రేక్షకులకు కూడా విచిత్రంగా అనిపించవచ్చు ఇక్కడ ఫోన్ కాల్ చేయగానే ఆ అమ్మాయి మనసు ఏంటి అలా మారిపోయిందని కాదు. ఇక్కడ బేసిక్ జరిగినటువంటి ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్కడికక్కడ నీ ఇంపల్స్ వాడేవో, నీ ఆలోచనే వాడేవో గానీ నీ ఇంపల్స్ కరెక్టా, ఇది నా జీవితాన్ని అందరి జీవితాన్ని ఏ విధంగా శాసిస్తుంది, నిర్ణయిస్తుంది అనేటటువంటిది ఒక సూచన ప్రాయంగా ఒక్కరి సలహా తీసుకున్నా, నీ స్నేహితురాలు గానీ, వెల్విషర్ గానీ, నీ తల్లిదండ్రులు, ఓకే,
తల్లిదండ్రులకి ఇలాంటి అంశాలు చెప్పచ్చు చెప్పలేకపోవచ్చు. ఎవరిదన్నా అంటే కనుక ఎవరైనా కూడా ఒకే ఒక మాట అంటారు, ఏ పిచ్చిదానా ఏం నువ్వు చేసేటటువంటి పని అని ఒక్క మాట అంటే కనుక వెంటనే నీలో తీసుకునే నిర్ణయం అయిపోయి ఉండేదని. నువ్వేంటంటే నిర్ణయాలకు నిర్ణయాలు తీసేసుకుని ఇప్పుడు ఆ అబ్బాయి జీవితంలో దూరిపోయి ఆ అబ్బాయి జీవితాన్ని కూడా కట్ చేసేయాలంత పిచ్చితనంలో వెళ్ళిపోయావు. మేము లేకపోతే నువ్వు అదే చేసి ఉండేదాన్ని. ఆ అబ్బాయి ఇంతవరకు ఫోన్ కాల్ ఎత్తకపోవటం అనేది చాలా గొప్ప. మా ద్వారా ఫోన్ కాల్ ఎత్తటం అనేది ఆ అబ్బాయి బతికి బట్టకట్టాడు ఈరోజు. సో ఇప్పటికైనా నీకు అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఒక్కసారి సాయికృష్ణతో మాట్లాడమంటే మేము మాట్లాడతాం. నువ్వు రెడీనా? ఇందులో చిన్న కొసమెరుపు ఏంటంటే సాయికృష్ణ మీద నీకు ఇప్పటికీ కూడా దురాభిప్రాయం లేదు. నోయల్ మంచివాడు అన్నట్టు అనిపించింది కానీ సాయికృష్ణ చెడ్డవాడు అని నీకు అనిపించకపోవటం అనేది సంతోషం. నువ్వు పూర్వజన్మ శుక్రతో నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం కాబట్టి అబ్బాయితో మాట్లాడి ఇప్పటికి కూడా ఆ అబ్బాయికి నీ మీద ఉండే అభిప్రాయం పదిలంగా ఉంటే కనుక పంట పడినట్టే. మరి మాట్లాడదాము ఒకసారి. మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత తక్కువగా ఉన్నాయి పిల్లల్లో అనే అదే ఫీల్ వస్తుంది. ప్రేమ గురించి ఎప్పుడు నేను ఎప్పుడు అంటాను, ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి, దాపరికం ఏంటి చెప్పండి ఇక్కడ. హలో సాయి. సాయి, నేను నీతో పెళ్లి బ్రేక్ చేసుకొని నేను చాలా మిస్టేక్ చేశానని నాకు అనిపిస్తుంది సాయి. నాకు ఏం చేయాలో అర్థం కాని సిచ్యుయేషన్ లో నేను ఇలా సుమన్ టీవీకి మెయిల్ చేశాను. అక్కడ జయా మ్యామ్ ఇంకా కళ్యాణ్ సార్ ఇద్దరు నాతో మాట్లాడారు, నాకు చాలా హెల్ప్ చేశారు. నా సిచ్యుయేషన్ లో నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ తప్పని కూడా వాళ్ళ వల్లే నేను రియలైజ్ అయ్యాను. నువ్వు కూడా ఒక 2 మినిట్స్ వాళ్ళతో మాట్లాడవా ప్లీజ్. హలో సాయి. హాయ్ నాన్న. హాయ్ సార్. హాయ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే బేసికలీ ఇటువంటి విధంగా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి తర్వాత ఈ అమ్మాయి ఈ విధంగా ఆలోచించటాన్ని కూడా నువ్వు జీర్ణించుకుని ఇంత స్మూత్ గా మాట్లాడుతున్నావు అంటే నీ మెంటాలిటీ నాకు అర్థమైంది. ఎటొచ్చి సూపర్ సూపర్ అండి. రైట్ సాయి, అంటే ఇష్టం అంటే ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా అదే ఇష్టమా? అంటే నో ఏ ఇష్యూ. నువ్వు అలాగే అనుకుంటున్నావా? రైట్. సరే సరే, ఓకే ఓకే, దట్ మేక్స్ అవర్ లైఫ్ వెరీ ఈజీ. మేము నీతో ఏం పెద్ద పెద్ద మాటలు చెప్పవలసిన అవసరం లేకుండా. సి బేసికలీ ఏమైందంటే నేను చెప్పాను అన్న ఇక్కడ ఈ ఇంకొక సంఘటన అయితే కనుక మేము అసలు ఇలాగ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎంకరేజ్ చేయము, ప్రోత్సహించాం. మా దగ్గర చాలా స్టోరీస్ వచ్చినాయి, ఎక్కడైతే కనుక అమ్మాయి అక్కడ తిరగకూడినటువంటి చోట తిరగకూడినటువంటి పద్ధతిలో తిరిగేసిన తర్వాత అక్కడ ఏదో బ్రేకప్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎంగేజ్మెంట్ అయినటువంటి అబ్బాయి దగ్గర కొన్ని రోజులు గడిపిన తర్వాత మళ్ళీ అటువైపు వెళ్ళి అక్కడ వాడు గుడ్ బై చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇటువంటి సినారియో కాదు ఇది. ఇది ఫస్ట్ నేను మీకు చెప్పాలి అని అనుకున్నాను, అది మీకు బహుశా అర్థమైంది. ఈ అమ్మాయి ఏంటంటే ఒక బబుల్లో ఉంది. ఏంటంటే నోయల్ వచ్చాడు, మంచిగా ప్రోత్సహించాడు, కెరియర్ పరంగా ఎంకరేజ్ చేశాడు, ఆ అబ్బాయి ఎస్ అన్నప్పుడు నేను నో చెప్పాను అనేటటువంటి ఒక సందిగ్ధ పరిస్థితిలో నువ్వు నచ్చక కాదు, నువ్వు నచ్చి మళ్ళీ నీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత నెంబర్ 1 ఆలోచన లేక, నెంబర్ 2 నెంబర్ 3 ఎవరితో సంప్రదించకుండా, నెంబర్ 4 ఏంటంటే ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. సో ఆ పద్ధతి అనుసరించడం వల్ల ఈ అమ్మాయి ఏంటంటే తొందరపాటు తనంతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, తొందరపాటు తరంతో నీకు చెప్పినటువంటి ఒక అభిప్రాయం. అదృష్టం ఏంటంటే మాలాంటి మీడియం ఒకటి దొరికి మమ్మల్ని ఈరోజు ఒక సలహా సూచన జరగటం వల్ల పెళ్లి పవిత్రమైనటువంటి పెళ్లి కాపాడాం, బంధాన్ని కాపాడాం, కుటుంబ పరువుని కాపాడినటువంటి వాళ్ళుగా మేము మీడియేషన్ చేయటం వల్ల ఈరోజు నీ వరకు వచ్చాం. అయితే నోయల్ ఏం చెప్పాడో కూడా నీకు చెప్తాము, అది కూడా నీకు. ఎందుకంటే ఈరోజు ఈ అమ్మాయి పశ్చాత్తాపం పొందుతూ నీ దగ్గరకు వచ్చింది, నువ్వు మొదటున్న అభిప్రాయంతోనే ఈ అమ్మాయి. నోయల్ ఏమన్నాడంటే, అమ్మ మహాతల్లి నీకు సత్కోటి వందనాలు, నేను ఇష్టపడ్డానే కానీ ఏదో సముద్రాలు దాటేసి కత్తులు కటార్లు పట్టుకుని యుద్ధాలు చేసేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు ఎప్పుడైతే నో చెప్పావో నా స్థానం ఏంటన్నది నేను అర్థం చేసుకున్నాను, నా ఎంగేజ్మెంట్ నేను చేసుకున్నాను, తొందరలోనే నేను ఒక పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు అదే విధంగా నువ్వు ముందుకెళ్ళిపోతావు అనేటటువంటి ఆలోచనతో ఉన్నావు, నువ్వు ఇలా యూ టర్న్ తిరిగి నా దగ్గరకు వస్తావని నేను అనుకోలేదు.
ఎప్పుడైతే నీ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసానో అక్కడే ఇది డ్రాప్ అయ్యాను, ఇది కట్ చేయాలి. ఎందుకంటే వెల్విషర్స్ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కనుక అది ఇంకో విధంగా దారి తీయచ్చు, వేరే వాళ్ళు వేరేగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి చాలా పెద్ద మనసు నా అబ్బాయిది. ప్రేమించటమే ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా కొంతమంది ముందుకెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా నోయల్ అనేటువంటి అబ్బాయి ఒక ఒక సూత్రధారి, ఒక మంచి పాఠం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయి లిమిటేషన్స్ ఆ అబ్బాయికి తెలుసు. ప్రేమించటం ఒక ఎత్తు అయితే కనుక మన లిమిటేషన్స్ ఏంటి, కుటుంబ పరువు ఏంటి, పెళ్లి యొక్క పవిత్రత ఏంటి అని అర్థం చేసుకునే ఒక గొప్ప వ్యక్తి ఆ అబ్బాయి. సో అలాంటి అబ్బాయి పూర్తి స్థాయిలో ఎటువంటి 0.5% డౌట్ లేకుండా మాకంటే పెద్ద పాత్ర పోషిస్తూ ఈ అమ్మాయికి గుడ్ బై చెప్పాడు. నీ కాబోయేటటువంటి భార్యని మళ్ళీ నీ చేతుల్లోకి ఇచ్చేశాడు. ఒకసారి మీరు మైత్రి నువ్వు అతనితో ఒక 2 నిమిషాలు మాట్లాడమ్మా. నోయల్ యొక్క అభిప్రాయం ఏంటి, మళ్ళీ నోయల్ మీ జీవితంలో రాడు అనేది నేను కట్ చేసి చెప్పడం వరకే నా పాత్ర. ఏమని చెప్పాలనుకుంటున్నావు కృష్ణకి, సాయికి? సాయికైతే నేను ఫస్ట్ సారీ చెప్పాలనుకుంటున్నాను. సారీ చెప్తే అది నేను చేసింది అయితే పోదు, తన్ని చాలా హార్ట్ బ్రేక్ చేస్తాను. సూపర్. కానీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నాను. ఎంత అదృష్టవంతురాలు అంటే ఒకే మాటతో నేను కంక్లూడ్ చేస్తాను బంగారు తల్లి, రెండు మెచ్యూర్ వ్యక్తులు ఉండటం వల్ల మాకు సులభమైంది, నీ జీవితం కూడా సాఫీ అయింది. ఇటువైపు కొంతమంది మగవాళ్ళు ఇలాగే ఒప్పుకుని, ఎందుకంటే ఎలాగే ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది, పెళ్లి వరకు చేసి, పెళ్లి అయిన తర్వాత నోయలుగాడు ఉన్నాడా, ఇంకా వస్తున్నాడా, ఫోన్ చేస్తున్నాడా, ఎక్కడ మాట్లాడా, అయిపోయిందా, మీ ఇద్దరు మధ్యన అంతవరకైనా ఇంకేమైనా, ఆ టైప్ వ్యక్తి కాదు సాయికృష్ణ. అటువైపు నోయల్ ఏంటంటే దొరికిందేరా బాబు అనేటటువంటి విధంగా ఆలోచించే వ్యక్తి కాదు. నువ్వు అంత అదృష్టవంతురాలు అమ్మ. కానీ అందరు ఆడపిల్లలకి, ఈ ప్రోగ్రాం చూసే అందరు ఆడపిల్లలకి నేను ఒక్కసారి ఒకటికి 100 సార్లు విన్నపించుకుంటున్నాను ఏంటంటే, అందరి జీవితాలు ఇంత అదృష్టపరమే ఉండవు, అందరి జీవితంలో ఇంత మంచి మగాళ్ళు ఉండరు. కాబట్టి మీరు తీసుకునేటటువంటి ఆలోచన, నిర్ణయం తీసుకునేటటువంటిది, అది యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళే లోపే సంప్రదించండి, ఆలోచించండి, జాగ్రత్త పడండి, జీవితాన్ని అందంగా మలుచుకోవటానికి ప్రయత్నించండి. మైథిలి మంచి జీవితాన్ని స్టార్ట్ చేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా, బోత్ ఆఫ్ యు. థాంక్ యూ సార్. నా లైఫ్ లో నేను తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఏంటంటే మీకు మెయిల్ చేయడమే నాకు అనిపిస్తుంది. నేను చాలా నేర్చుకున్నాను ఈ ఒక్క కాల్ లోనే. రైట్ అమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అది సార్, అమ్మాయి అమ్మాయి, అదే తెలియని తను తొందరపాటు నిర్ణయాలి, అంతే అంతే. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.